Please like, share and subscribe our channel for more videos. వ్యాసుడు జన్మించిన నాడే గురు పౌర్ణిమ చేసుకోవడం వెనుక విశేషమేంటి? హిందూ మతంలో ఎందరో మహర్షులు ఉండగా వ్యాసునికే ఈ గౌరవం ఎందుకని? ఎందుకంటే వ్యాసుని స్థాయి మిగతా వారి కంటే ఎక్కువ కాబట్టి. వ్యాసుడు జన్మించింది ద్వాపర యుగంలో. అయితే వ్యాస జననం ప్రతి కల్పంలో జరుగుతూనే ఉంటుంది. వ్యాసుడు ఒక వ్యక్తి కాదు, అదొక స్థానమని ప్రస్తుత వ్యాసస్థానంలో ఉంది. కృష్ణ ద్వైపాయనుడు 28వ వారు అని ఒక మాట పండిత ముఖత వస్తూ ఉంటుంది. వ్యాసుడికి ఉన్న గొప్పతనం చూద్దాం. మన భూమి మీద కొన్ని వేల మంది మహర్షులు సత్య దర్శనం చేస్తారు. వారు దర్శించినవి ముందు తరాలకు అందించారు. అయితే అవన్నీ ఒక స్థాయి వరకు మనిషిని చేర్చేట్లుగా ఉన్నాయి. తప్ప మనిషిని అంతిమ దర్శనం ఏది ఉందో అవి చేయించలేకపోయాయి. అయితే వ్యాసుల వారు చేసిన కృషి మాత్రం అనన్య సామాన్యం. మొత్తం రాశీభూతంగా ఉన్న వేదాన్ని విభజితం చేసి అవి తమ శిష్యుల ద్వారా లోకానికి అందించారు. కల్పాలయందు జరిగిన సంఘటనలను ఒక దగ్గర చేర్చి సనాతన ధర్మ వైభవాన్ని పురాణాల రచన ద్వారా సుప్రతిష్ఠితం చేశారు. ఈనాడు మనం ఆచరిస్తున్న సర్వ విధములైన పూజా విధులను కలాపాలను అందించింది ఆగమోక్త దేవతామూర్తులకు సంబంధించిన సమస్త స్తోత్ర పూజా వాగ్మయం. మనకు అందించినది సమగ్ర హోమ యాగక్రియలను వివిధ పురాణాల ద్వారా మనకు అందించింది ఆ మహనీయుడే. ధర్మగ్రంథమైన భారతమును, భగవద్గత విశ్వరహస్యాలకు ఆలవాలమైన భాగవతమును మోక్ష విద్యగా మనకు అందించారు. ఇవన్నీ ఒకెత్తు ఋషులందరూ చెప్పినా వారు దర్శించిన సత్యములన్నీ కలిసేది, అన్నిటికీ పరిపూర్ణత ఏర్పడేది ఉపనిషత్ ప్రతిపాదితమైన పరబ్రహ్మను తెలుసుకోవడం వలనే. కాబట్టి వేదముల చివర ఉండే సర్వ ఉపనిషత్తుల సారాన్ని ఒకచోట చేర్చి బ్రహ్మసూత్రాలను రచించి లోకానికి అందించారు. ఆ బ్రహ్మసూత్రాలకి ఆదిశంకరులు భాష్యములు రచించారు. వ్యాసుల వంటి వారు వాటిని ఆమోదించారు. ఇప్పుడు నేను తెలిపిన విషయాలు అతి స్వల్పమైనవి. వ్యాస వైభవాన్ని చెప్పే శక్తి నాకు లేదు. ఇన్ని కారణాల వలన వ్యాస పౌర్ణమి అనగా వ్యాస జన్మదినం అత్యంత ప్రశస్తమైనది. దీనినే ప్రస్తుతం గురు పౌర్ణమి అని వ్యవహరిస్తున్నారు. కానీ నేటి రోజున వ్యాసుని గురించి కనీసం గురు పరంపర లేకుండా లేని వాళ్లను గురు పౌర్ణమి రోజు పూజిస్తున్నారు. అది వ్యాసుడికి చేస్తున్న ద్రోహమే. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిహి అఫాలలోచన శంభు భగవాన్ బాధనారాయణ. నాలుగు ముఖములు లేని బ్రహ్మ, రెండు భుజములు కలిగిన విష్ణువు, త్రినేత్రము లేని శివుడు అనగా త్రిమూర్తి స్వరూపుడు అయిన వ్యాస మహర్షికి నమస్కరిస్తూ స్వస్తి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Thank you.